హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ సునీల్. విజయవాడ అండ్ విజయవాడ సరౌండింగ్స్లో షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి డైరెక్షన్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ తదితర రంగాల్లో ఆసక్తి ఉండి ఎవరైనా సరైన ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కాంటాక్ట్ చేయండి. నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సర జనవరి నెల 2020 ధనురాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. జనవరి నెల 2020 ఈ సంవత్సరం ధనురాశి ఫలితాలు. ఈ నెల 24వ తారీఖున శనిగ్రహం ధనురాశిలో నుంచి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అది జనరల్గా ప్రతి గ్రహము కూడా ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. అయితే ఆ తిరగటంలో ఒక రాశిలోంచి ఇంకో రాశికి వెళ్ళడానికి చంద్రుడికి 25 రోజులు పడుతుంది, అలాగే రవికి 30 రోజులు పట్టచ్చు, అలాగే గురువుగారికి 365 రోజులు తీసుకోవచ్చు. ఇలా వాళ్ళ రాశిని నడకలో తేడా ఉంటుంది తప్ప ప్రతి గ్రహము కూడా అన్ని రాశుల్లోనూ సంచరిస్తూనే ఉంటారు, వాళ్ళ చోట ఎప్పుడు కూర్చోరు. అలాగే శనేశ్వర గ్రహం ఏమిటి అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉండి ఆ 2.5 సంవత్సరాల తర్వాత కానీ పక్క రాశిలో అడుగుపెట్టడు ఆయన. అందువల్ల ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఆ అర్ధాష్టమ శని అయినటువంటి వాళ్ళు, అష్టమ శని ఉండేటువంటి వాళ్ళు, ఏళ్ళనాడు శని అనుకునేటువంటి వాళ్ళు, మొత్తానికి ఇప్పుడు వదిలిపోయిందయ్యా బాబు అని చెప్పిన అనుకునేవాళ్ళు, అయ్యో మా దగ్గరికి వచ్చాడండి అనుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చాలా ఆందోళనతోటి ఏదో శనేశ్వరి మారిపోతున్నాడు, ఈ రాశుల వాళ్ళకి బాగా ఉంటుంది, ఆ రాశుల వాళ్ళకి బాగోదని ఇలా అనేకమైనటువంటి వాటితోటి చాలా భయభ్రాంతం చెందుతూ ఉన్నారు. చందన అవసరం లేదని నేను మనవి చేస్తున్నాను. ఎందుకో తెలిసిన అండి, వాటి ఫలితాలు, గోచార ఫలితాలు మిగతా గ్రహాలను కూడా చూసుకోవాలి. శనితో పాటు ఇంకే గ్రహమైనా ఉన్నదా, లేదా ఈ శని గురువుగా గురుగ్రహం ఏ విధంగా ప్రభావం ఉంది, గురు సంచారం, శుభగ్రహాల సంచారం ఏ విధంగా ఉంది ఈ రాశి వాళ్ళకి చూసుకున్న తర్వాత అప్పుడు ఈ శని సంచారం కూడా చూసుకుంటే ఎలా ఉందో మనం వేసుకోవాలి. కేవలము మారంగానే ఈ అర్ధాష్టమ శనులు, అష్టమ శనులు, ఏళ్ళనాడు శనులు వచ్చేస్తాయని భయపడటానికి వీల్లేదు. దీని అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇది కొంతవరకే. మీకు అక్కడ కనుక పుట్టినప్పుడు ఆ ఒక మహాదశలో మనం పుడతాం దశాశేషంతో, ఇప్పుడు మీది ధనిష్ట నక్షత్రం, చిత్త నక్షత్రం, మృగశిర ఏవో ఉంటాయి, ఆ పుట్టినటువంటి వాళ్ళకి కుజమహర్దశాశేషంలో నుంచి లెక్కలు వేసుకుని వస్తారు. ఇప్పుడు ఏ దశ నడుస్తుందో చూస్తారు. అవన్నీ బాగా ఉంటాయనుకోండి, ఈ ఏళ్ళనాడు శని లేదు, అష్టమ శని లేదు, అర్ధాష్టమ శని లేదు, వీటి ప్రభావం ఉండదు అంతగా. కాబట్టి ఇన్ని బేరీజు వేసుకున్న తర్వాత చెప్పవలసినటువంటి ఒక విశేషం, మీరు ఊరికనే ఆందోళన పడిపోయి ఏదో టెన్షన్ పెంచేసుకుని ఏమొచ్చిందండి అని చెప్పినని ఆ పంచాంగాలన్నీ రాగానే కొనేసుకుని ఆ శని ఎలా ఉన్నాడు ఏమిటని చదువుకుంటే కేవలం కొంతవరకు మాత్రమే ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి. ఒరిజినల్ జాతకాన్ని కూడా మనం చూసుకోవాలి. మిగతా శుభగ్రహముల యొక్క సంచారం ఈ రాశి మీద ఎలా పనిచేస్తాయి అనేది చూసుకోవాలి. ఇన్ని వ్యవహారాలు దాంట్లో ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా రాశి ఫలాలు చెప్పుకుంటూనే ఉన్నాం. వాటిల్లో ఈ మారినటువంటి యొక్క గ్రహ పరిస్థితులు ఎలా ఉంటాయో అవే మనం చెప్పుకునేటువంటిది రాశి ఫలాలు. నెలవారీ రాశి ఫలాల్లో సంవత్సరం మొత్తం మీద ఉగాదికి మనం సంవత్సర పంచాంగం ఇస్తాం, దాంట్లో కూడా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆదుర్ద ఆందోళన టెన్షను ఏదో తెలుసుకుందామని ముందరగానే ప్రయత్నాలు చేయడం అంత టెన్షన్ వద్దని చెప్పని మనం చేస్తున్నాను. ఇప్పుడు గురుగ్రహం. గురు యొక్క సంచారం ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ధనుర్రాశిలోనే ఉన్నారు సంచారం గురువు, ధనుర్రాశికి అధిపతే గురువు, కాబట్టి ఆయన రాశిలో ఆయనే సంచరిస్తూ ఉన్నాడు. ఎలా ఉంటుందండి, మన ఇంట్లో మనం తిరుగుతూ ఉంటే మనకి సేఫ్గా ఉండదా, కాబట్టి బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. ఇంకా ఎలా సంచరిస్తున్నాడు ఆయన, రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు, చాలా బెషుగా ఉంది కాబట్టి స్వక్షేత్రంలో ఉన్నాడు, రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు, ఆయన స్థానంలో ఆయనే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి గురువు యొక్క సంచారం ధనురాశి వారికి చాలా శుభంగా ఉన్నది, మంచి యోగదాయకంగా ఉన్నది అని ఖండితంగా చెప్పవచ్చు.
అంటే వారు గురువు ఎవరై అంటే విద్యాకారకుడు, ధనకారకుడు, కుటుంబకారకుడు, వాహనకారకుడు, గృహకారకుడు అన్నీ ఆయనవే. ఆయనే స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ధనురాశి వారికి అవన్నీ కూడా ఉంటాయి. ఏదో కొన్ని అపార్ట్మెంట్లు కొనడం, లేకపోతే ఏదైనా చిన్న ఇంటికి ప్రయత్నం చేయటము, శంకుస్థాపన చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఈ నెలాఖరులోనూ, వచ్చే నెలలోనూ, మార్చిలోను, ఏప్రిల్లోనూ జరుగుతాయి ఇవన్నీ. ముందు ముందు అవి కూడా చెప్పుకుందాం. కాబట్టి గురువు యొక్క సంచారం ధనుర్రాశి వారికి చాలా పెద్ద ఎసెట్ అన్నమాట. మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క ఆ శుభ పరిణామాలు అధికంగా ఉంటాయి, ఏం భయం లేదు. తర్వాత శని, శనిగ్రహ సంచారం ఎలా ఉంది? శని సంచారం కూడా ధనుర్రాశిలోనే ఉంది, లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి కించిత్ అనారోగ్యం ఉంటుందని మనం చెప్పుకోవాలి. సూచనలు, ఎందుకంటే శని ఒకటింటే ఉన్నాడు కాబట్టి నిస్త్రాణగా ఉంటుంది, తింటూనే ఉంటాడు, ఏవో జ్యూసులు అవి తాగుతూనే ఉంటాడు, ఇంకేమిటో నీరసం అంటూ ఉంటారు. ఎందుకంటే శని యొక్క ప్రభావం అది, అది మనం గమనించాలి. అయితే గురువు, ఆ స్వక్షేత్రంలో ఉన్న గురువు గారితోటే ఈ శనిగ్రహం కూడా కలిసి ఉన్నాడు కనుక గురువు యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది ధనుర్రాశి మీద. కనుక శని యొక్క ప్రభావం తీవ్రత ఉండదు అని మనం నిర్ధారణ చేసుకోవాలి. శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. 24 తర్వాత మకర రాశిలో ప్రవేశం చేస్తారు ఆయన. అక్కడ రజితమూర్తిగా ఆయన ప్రవేశం జరుగుతోంది, ఈ యొక్క శని యొక్క ప్రవేశం మకర రాశిలో. కానీ ధనుర్రాశి వారికి చాలా బాగా ఉంటుంది. తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉంది? రాహు సప్తమంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమంటే సమస్యలు కొన్ని ఉంటూ ఉంటాయి, అయితే మనని ఆదుకునేటువంటి వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. ఎందుకని, ఈ రాహువుని గురువుగారు చూస్తున్నాడు. రాహు ఇప్పుడు మిథునంలో ఉంటే ధనుర్రాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారు రాహువుని వీక్షణ చేస్తున్నారు కాబట్టి స్వక్షేత్రంలో స్వరాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారు ఆ వీక్షణ చాలా బలంగా ఉంటుంది కనుక రాహు కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉంది? 1 కేతువు కూడా ధనురాశిలోనే ఉన్నారు కాబట్టి 1 తామ్రమూర్తిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అంటే చాలా అలసట ఎక్కువగా ఉంటుంది, కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతాయి, నిదానంగా వాటిని ఎదుర్కోవడం జరుగుతుంది. తర్వాత ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఇంత క్రితం దీంట్లో మీరు పాల్గొనేవాళ్ళు, కానీ ఈ ఏమిటో ఏం చేసినా అట్టాగే ఉంది లేనటువంటి ఒక నిరాశ నిస్పృహలకు లోనై ఆ భగవన్ నామం చేసుకోవడం కూడా ఆపేయటం జరుగుతుంది. దయచేసి అది తాత్కాలికమైనటువంటి విశేషాలు. పరమాత్మని మనం ఎంత ఆరాధన చేస్తూ ఉంటే మనకి ఏమి ఇవ్వాలో వాడికి తెలుసు కాబట్టి మన ఆరాధనని మన సంకీర్తన చేసుకోవడం మాత్రం ఆపకుండా చేసుకోండి అని నేను మనం చేస్తున్న ధనురాశి వారికి. రవి సంచారం ఎలా ఉంది? రవి కూడా ధనుర్రాశిలో, అందుకనే ఈ షష్టగ్రహ కూటమి దాన్ని ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టడం జరిగింది మన దాంట్లో. ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు రవి కాబట్టి ఆ స్థాన చలనం ఉంటుంది. రవి 1 ధనుర్రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి స్థాన చలనం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 15 జనవరి తర్వాత నుంచి మకర రాశిలో సంచారం చేస్తాడు రవి. అది కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు అయినప్పటికీ కూడా రవి ఎవరై అంటే భాగ్యాధిపతి, ధనుర్రాశి కదండి. ధనుర్రాశికి మిథునరాశి 7, కర్కాటకం 8, సింహం 9. భాగ్యాధిపతి ఈ యొక్క రవి, భాగ్యాధిపతి అయినటువంటి వాడు ధనుర్రాశిలో ఉన్నాడు, ఒకటింట ఉన్నాడు, గురువుగారితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి విశేషాలను ఇస్తాడు సెకండ్ హాఫ్ కూడా. కుజ సంచారం ఎలా ఉంటుంది? ఈ నెలంతా కూడా వృశ్చిక రాశిలో వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృశ్చికంలో ఇప్పుడు ఈ కుజుడు సంచరిస్తున్నాడు కదా, ధనుర్రాశికి వెనక రాశికి వృశ్చిక రాశి అంటే వ్యయంలో ఉన్నాడు అని చెప్పి నన్ను అర్థం. వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, దాని తప్పేముందండి? అంటే మనం ఆర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ అలా చేసుకోవాలి. వృశ్చికానికి అధిపతి కుజుడు, కుజుడు ఇప్పుడు వృశ్చిక రాశిలోనే స్వరాశిలోనే ఉన్నాడు. ధనుర్రాశికి వృశ్చిక రాశి ఏమవుతుంది? వ్యయరాశి అవుతుంది, దానికి అధిపతి కుజుడు.
వ్యయాధిపతి వ్యయంలోనే ఉన్నాడు. మంచిదే, అలా అలా మనం అనాలసిస్ చేసుకోవాలి. కాబట్టి కొద్ది సంచారం 12లో ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు. అంటే వ్యయాధిపతిగా సంచరిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? వాడు ఫైనాన్స్ వాడు, కుజుడు, ఆర్థిక సంబంధమైనటువంటి వాడు. కానీ దాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు ఏదైనా మనం దేంట్లోనైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే ఖర్చు చేస్తాం మనం, అది తర్వాత మనకి చాలా లాభంగా తిరిగి వస్తుంది అని అర్థం. ఈ నెలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి తర్వాత కుజ సంచారం అయిపోయిన తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? జనవరి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా శుక్రుడు మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు. తర్వాత ఇది అంటే ఎన్నో రోజు రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. చాలా భాగ్యాన్ని ఇస్తాడు ఇక శుక్రుడు యొక్క సంచారం. తర్వాత మళ్ళీ 9వ సంచారానికి వెళ్తాడు, అది కూడా చాలా యోగదాయకంగా ఉంది. మొత్తం మీద చూస్తే జనవరి నెల మొత్తం అంతా కూడా శుక్ర సంచారం చాలా యోగదాయకంగా ఉంది ధనురాశి వారికి. అలాగే బుధ సంచారం, బుధుడు 1 నుంచి 11వ తారీఖు వరకు కూడా ధనురాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే గురువుగారు అక్కడే ఉన్నాడు, శని అక్కడే ఉన్నాడు, కేతు అక్కడే ఉన్నాడు, బుధుడు కూడా అక్కడికే వచ్చాడు. అది ఆప్యాయతలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి, ఉండేట్టు చేస్తాయి. ఇప్పుడు ఎవరో మనకి కొంతమంది కించపరిచారు, కొంతమందికి వారి మూలంగా మనకి కొంత నష్టం వస్తుంది ఒకనకప్పుడు. అయినా అవన్నీ కూడా మర్చిపోయి మనం ఏదో ఈ జన్మకి మనం అందరం కూడా ఒకటే కదా అని చెప్పినని వారితో సఖ్యతగా ఉండటం అనేటువంటిది ఒక విజ్ఞానాన్ని పంచిపెడతాడు ఈ యొక్క బుధుడు. అంటే అందరినీ కూడా పాత విషయాలన్నీ కూడా మర్చిపోయి అందరినీ కలుపుకుపోయేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలని బుధుడు విజ్ఞానకారకుడు కాబట్టి ఈ ధనురాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే 12 అంటే జనవరి 12 నుంచి నెలాఖరు వరకు కూడా మకరంలో సంచరిస్తాడు, చాలా లాభదాయకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు శుక్ర సంచారం, బుధ సంచారం ఈ రెండు కూడా చాలా బాగా ఉన్నాయి ఈ యొక్క ధనురాశి వారికి. అంటే ఈ మాసంలో బుధ శుక్రులు శుభులు, రవి కుజ గురు రాహు కేతువులు అర్ధశుభులు. ఆర్థికంగా ఒడుదుడుకులు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ కూడా ఆదుకునే వాళ్ళు ఉంటారు, ధైర్యంగా ముందుకు సాగిపోతారు. అలాగే సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, మిత్ర సౌఖ్యం లభిస్తుంది. ద్వితీయార్థంలో అనిటా కూడా చాలా జయప్రదంగా ఉంటుంది. అంటే 15 తర్వాత నుంచి అనిటా చాలా జయప్రదంగా ఉంటుంది. ఒక్కొక్క విషయాలు తెలుసుకుందాం. వ్యాపారస్తులకి చాలా బాగా ఉంది, అట్లాగే ఉద్యోగస్తులకి కూడా వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకప్పుడు మనం చేసినటువంటి యొక్క పనిని పై ఆఫీసర్ గారు మెచ్చుకుంటారు, ఒకప్పుడు వాళ్ళకి నచ్చకపోవచ్చు, కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది ఈ నెల ఉద్యోగస్తులకి. అలాగే కళాకారులకి మాత్రం చాలా యోగదాయకమైనటువంటి యొక్క మాసం జనవరి నెల. వాళ్ళ యొక్క ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది, జీవనోపాధి బాగా ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా అత్యున్నతమైనటువంటి యొక్క కాలం జనవరి నెల ఈ రాశిలో ఉండే స్త్రీలకి. విద్యార్థులకి చదువుపై కొద్దిగా శ్రద్ధ తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి కనపడుతుంది, కాబట్టి వేరే విషయాల మీద మళ్లించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది విన్న తర్వాత విద్యార్థులందరూ కూడా మన తల్లిదండ్రులు మనకి బోర్డంత జీతాలు కట్టి మనం చదివిస్తున్నారు, మన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలి అని వెలుగులు మన జీవితంలో నింపటానికి వారు కష్టపడి మనం చదివిస్తున్నారు అనేది ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకొని విద్యార్థులందరూ కూడా దృష్టిని పక్కకు మళ్లించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి శ్రద్ధతోటి పట్టుదలతోటి మనం చదువుకోవాలి అనే శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకు గురుస్తోత్రం చదువుకోండి, అన్ని విధాలు కూడా గురువుగారి ఆశీస్సులు లభిస్తాయి. లభించాలి, లభించడానికి ప్రయత్నం చేయాలి ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు. అలాగే వ్యవసాయదారులకి పర్వాలేదు, అలాగే వ్యాపారస్తులకు కూడా పర్వాలేదని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రమే తీసుకుందాం, దానికి మాసాధిపతుల గురించి వివరించుకుందాం. ఈ రాశిలో ఉండేటువంటి యొక్క మాసాధిపతులు అంటే మూలా నక్షత్రం, ధనురాశిలో ఉండేటువంటి మొట్టమొదటి మూలా నక్షత్రం. మూలా నక్షత్రానికి గురువు మాసాధిపతి అవుతాడు. గురువు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు, మాసాధిపతిగా ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రానికి అసలు అధిపతి కేతువు, అది కాదు మనకి ఈ మాసంలో అధిపతి ఎవరు మూలా నక్షత్రానికి అంటే గురువుగారు అవుతాడు. ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభాలు, ఉద్యోగ లాభం,
తర్వాత ఏమో భక్తి, పుణ్యక్షేత్ర సంచారములు, తర్వాత సత్కర్మాచరణలు, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహలాభాలు, మంచి సుఖజీవనం, ఇవన్నీ కూడా గురువుగారు ఇస్తాడు. అది మూలా నక్షత్రం వారికి ఈ యొక్క మాసాధిపతిగా గురువు ఇవ్వబోతున్నాడు. ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, గురుస్తోత్రం కూడా చదువుకోండి, చాలా బాగుంటుంది. అంటే నవగ్రహాల్లో గురుస్తోత్రం ఉంటుంది, దేవానాంశ ఋషీణాంశ గురుంకాంశ సన్నిభం అని, అది చదువుకోండి. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకి కేతువు అధిపతిగా ఉంటాడు. కేతువు కొద్దిగా మంచిని చేస్తాడు కానీ ఆలస్యంగా ఉంటుంది. తర్వాత అప్పుడప్పుడు కొన్ని ఈ మన ఆలోచనలు పక్కకి తప్పేటువంటివి ఉంటాయి, అది కాకుండా రుజు మార్గంలోనే ఉండేట్టుగా మనం చేసుకోవాలి. కేతువు యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించాలి. కేతువుకి ఆ సూర్య భగవానుని ఆరాధన చేయాలి, సూర్యుడి యొక్క అష్టోత్రం చదువుకోండి, లేదా సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమః అని ఒక 10 నిమిషాలు అనుకుంటూ నిలబడండి. సూర్యుడికి ఎదురుకుండా నిలబడమన్నా అని చెప్పినని మీరు ఏదో మీరు 8 ఇంటికి లేచి ఏ 9 ఇంటికో 10 ఇంటికో వాడికి ఎదురుకుండా నిలబడితే వ్యతిరిక్తం జరుగుతుంది తప్ప ఆరోగ్యం కూడా చెడిపోతుంది. సూర్యుడు ఉదయించేటప్పుడు మనం కూడా ఆ స్వామిని మనం ఆహ్వానపరచాలి, రానాయనా భూమి మీదకి నీ యొక్క కిరణాలను ప్రసరింపజేయి అని చెప్పినని ఆహ్వానం చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.